నేను ఆడ ఆడ బిడ్డలకి చాలా గౌరవిస్తాను. వైసీపీ కార్యకర్త కుటుంబ సభ్యులను ప్రతి ఆడవారికి ప్రతి వైసీపీ కార్యకర్త బాజీ దగ్గర నుంచి వాళ్ళ అధినాయకుడు సతీమణి వరకు అమ్మా నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు మీ వాళ్ళు మాట తప్పుతారు, మీ వైపు ఒక్క మాట మా వాళ్ళని అన్నెవరు నేను అన్న మీకు మాట ఇస్తున్నాను. మీతో తేల్చుకుంటాం, వైసీపీ మీతో తేల్చుకుంటాం, పారిపోయే వ్యక్తిని కాదు. మీలాగా మాట తప్ప మేడం తిప్ప అవన్నీ మేము మాటలు చెప్పాం నాన్న, మీరు చేసి చూపిస్తాం. వాళ్ళు చాలాసార్లు అంటారు మా ప్రాథమిక హక్కు మాట్లాడటం కరెక్టే, మీ ప్రాథమిక హక్కులు ఎప్పుడు దాకా? నా హక్కులు భంగం కలగనంత వరకే. నా హక్కులు భంగం కలిగితే మేము చూస్తూ కూర్చుంటామా? చూస్తూ కూర్చునే వాళ్ళం కాదమ్మా. మీకు తగినంతగా ఎలా చెప్పాలో, మీరు ఏ పద్ధతిలో కోరుకుంటారో చెప్పండి. మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలంటే ప్రజాస్వామ్య పద్ధతి, లేదు మీరు మేము ఈ పద్ధతి కోరుకుంటామంటే మీ ఛాయిస్ ఇస్ యువర్స్. మీరు ఎలా కావాలో చెప్పండి, మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి, యుద్ధం ఎలా కావాలి మీకు? ప్రజాస్వామ్య బద్ధంగా యుద్ధం కావాలంటే దానికి సిద్ధం, లేదు ఇంకో ఏ విధంగానైనా అని చెప్పి మీరు అంటే దానికి మేము సంసిద్ధం. మర్చిపోక, నేను పాలిటిక్స్లో నాకెవరు లేరు. నాకు మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా మామగారు ముఖ్యమంత్రి కాదు. ఇదే పొన్నూరు ఇక్కడ చూడ మా నాన్న హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన అక్కడ స్టార్ట్ చేసాను. మా నాన్న నాకు మా నాన్న ఇచ్చింది వారసత్వంగా ఏమి ఇచ్చారు, ఆస్తులు ఇవ్వాల. మా నాన్న పెద్ద పెద్ద కార్లు ఇవ్వాల, ఇడిపొల్లు పాయలు లాంటి ఎస్టేట్లు ఇవ్వాల మాకు. మా నాన్న వేల కోట్ల సంపాదన ఇవ్వాల. మా నాన్న మా నాన్న నాకు ఇచ్చింది ధైర్యం, తెగింపు, ధర్మరక్ష, ఈ మూడు ఇచ్చారు వారసత్వం. ప్రేమ ఈ నేల మీద, ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి, తెలంగాణలో ఎదిగాను కాబట్టి నేను నా బాధ్యత ఇక్కడ దాకా నిర్వర్తిస్తున్నాను. నాకేం సరదా కాదు వీళ్ళందరి చేత తిట్టించుకోవటం. నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, నాకు ఏది అంటదు. నాకు అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నన్ను తిట్టేస్తే చాలా కింద కూర్చొని ఏడ్చేస్తాను అనుకుంటారా వీళ్ళు? వెలవల వెలవల ఇట్లాగా ఏమంటుందని మన పుట్ట దిగిపోయినట్టుగా బుడ్డ దిగిపోయినట్టు ఇలా కూర్చుంటారు. అలా కూర్చోనమ్మా నేను, అస్సలు మీరు తిట్టే కొద్దీ బలపడతాను తప్ప బలహీన పడను, గుర్తుపెట్టుకోండి. నేను మన ఏదో సినిమా టికెట్ గురించి ఏదో అడిగా, నాకేం వస్తాయి సినిమా టికెట్లు? నాకు వస్తాయి డబ్బులు? నాకు నాకేం థియేటర్స్ ఉన్నాయా? నాకు సన్నాసులారా నీకు తెలియదా? థియేటర్లు ఉన్నాయా? థియేటర్లు ఉన్నాయా నాకు? ఎవరికున్నాయి థియేటర్లు ఇక్కడ? మీ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాకినాడ థియేటర్స్ ఎవరు? మీ వైసీపీ వాళ్ళవి కావా? నెల్లూరు థియేటర్, నెల్లూరు మీకు ఎవరు? మీ మాగుడు శ్రీనివాసు గారు మీ ఎంపీ అవి కదా మీ, అదేలే ఇంకా అక్కడ ఇక్కడ కదా అన్నీ కలిపి నాకు వస్తాయి డబ్బులు. నేనేమడుగుతున్నా, టికెట్ రేట్లు నువ్వు 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాదు ఏదైనా పెట్టుకొని సావండి, నాకు అనవసరం. ఇది మీ గడీలు కాదు, ఇవి ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇవి ఇది ఆంధ్రప్రదేశ్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం, గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎవరికి తల ఉంచుతా? మహాశయుడు అంబేడ్కర్కి తల ఉంచుతాం, బోస్కి సుభాష్ చంద్రబోస్కి తల దించుతాం, భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తాం, గాంధీజీకి మోకరిల్లుతాం, మీలాంటి వాళ్ళకి తాట తీస్తాం. జాగ్రత్త, వట్టి గొడ్డికి అరుపులు ఎక్కువ, వానలేని మబ్బుకి ఉరుములు ఎక్కువ. ఎందుకు ఇలా అరుస్తారంటే అభివృద్ధి లేదు కనుక. రోడ్లు వేసారాయా మీరు ఇప్పుడు దాకా వచ్చి? ఏం బిగుతారాయా మీరు రోడ్లు లేకుండా? ఒక్క రోడ్డు వేసారా మీరు? వేయరు. మేము ఇప్పుడు వస్తున్నామంటే ఇప్పుడు మా మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంట వెంటనే ఒక 7 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డుని మీరేంటి 2 రోజులు వేసేస్తారు హడావుడిగా? నేను నమ్ముతాం మేము అవన్నీ.
మేము అడుగుతుంది రోడ్లు. నేను నన్ను వీళ్ళ ముఖ్యమైన మన వీళ్ళ నాయకుడు నన్ను ఓపెనింగ్కి పిలిచారు. నన్ను మీకు ఇప్పటిదాకా చెప్పలేదు. నేను నేను ఓడిపోయి రెండు చోట్ల వాళ్ళు ఫోన్ చేశారు, నన్ను నన్ను ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి రమ్మని. నేను చెప్పాను, శుభాకాంక్షలు చెప్పాను, ఆ రోజే చెప్పాను భవిష్యత్తులో చాలా నిర్మాణాత్మకంగా మేము వ్యవహరిస్తామని చెప్పాను. ఎక్కడ నేను మాట తప్పలేదే. కానీ మీరు ఎదురు ఉండకూడదు అనుకుంటే అలా కుదరదు. మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా అవ్వనివ్వండి, మీకు ఎన్ని వేల కోట్లు ఉండనివ్వండి, మీ కింద ఎంత కిరాయ సైన్యమైనా ఉండనివ్వండి, అసలు భయపడే ప్రశ్నే లేదమ్మా మీకు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీని గురించి మాట్లాడితే నీచంగా తిట్టేసి, నీచంగా మాట్లాడి, వ్యక్తిగతంగా వచ్చేసి, కుటుంబాల జోలికి వచ్చేసి, మేము మా ఇంటి ఆడపడుచుల జోడుకు వచ్చేసి ఇంత దిగజారిపోతే ఎలా? మీరు మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీకు కూతుర్లు ఉన్నారు కదా, మీకు బిడ్డలు ఉన్నారు కదా, మీకు అనిపించదా మనసులో ఈ తప్పు ఇలా మాట్లాడకూడదని? కనీసం మీ కుటుంబ సభ్యులు, మీ ఆడవాళ్ళు ఎవరు చెప్పరా మీకు? దయచేసి కొంచెం విఘ్నత పాటించండి. ఇది ఓట్లన్నీ వైసీపీకి వేసి పని నన్ను చేయమంటే నాదైన పరిమితులు అలా చేస్తా. ఎక్కడికి వెళ్ళను, పారిపోను, నేను మాట తప్పను, నేను నిలబడతాను. కానీ మీరు కూడా ఆలోచించాలి. ఇది నాకు అభ్యర్థన కాదు, ఇది నా ఆవేదన. రాజకీయ చదరంగాన్ని పావులన్నీ ఆల్రెడీ కప్పేసి కూర్చున్నాయి. ఒక్క అడుగు వేస్తే చంపేస్తారు. ఒక్కొక్క అడుగు ముందుకేసుకెళ్తే ఎటు చూసినా నలువైపులా నైవంచుకులు, చంపేసేవాళ్ళు, ద్రోహులు, ఘాతకులు, ఇలాంటి మధ్య ఒక్కొక్క అడుగేస్తే నాకు తెగిపోతా ఉంది. అయినాక నేను ముందుకు నడుస్తూనే ఉన్నా, ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నా. అలాగే జనసేన ప్రయాణం కూడా చిన్న పావు. ఇది ఒక్క ఎమ్మెల్యే కూడా లేనిది, ఒక ఎమ్మెల్యే సంపాదించుకుంది, ఒక్క ఎంపీటీసీ లేని కూడా ఈరోజు 180 ఎంపీటీసీలు సంపాదించుకుంది, ఒక జడ్పీటీసీ లేని 2 జడ్పీటీసీలు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాధిస్తాం మనకి. అలాగే నేను సర్వమతాల్ని గౌరవించేవాడిని. నీ మతాన్ని ఆరాధించు, ఎదుటి మతాన్ని గౌరవించని సంస్కారం ఉన్నవాడిని. అలాగే ఒక మస్జిద్ మీద ఒక దాడి జరిగితే నేను వచ్చి నిలబడతాను, ఒక చర్చి మీద దాడి జరిగితే నేను నిలబడతాను, అలాగే నేను పాటించే హిందూ మతం మీద దాడి జరిగితే నిలబడి తీరుతాను. తప్ప అక్కడ రాజకీయం చేయను. ఈ మాట అంటే వీళ్ళు నొచ్చుకుంటారు. ఎందుకు నొచ్చుకుంటారు ఎవరైనా? రాముడి విగ్రహం, రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కొంతమంది నరికేశారని తప్పని మాట్లాడితే ముస్లింలు ఎందుకు నొచ్చుకుంటారు? క్రిస్టియన్ మతం పాటించే వాళ్ళు ఎందుకు నొచ్చుకుంటారు? అది మీరు అలవాటు చేసింది. అది నొచ్చుకుంటారు, నొచ్చుకుంటారు, ఎందుకు నొచ్చుకుంటారు? ఎందుకు నొచ్చుకుంటారు వాళ్ళు? మీరు అలవాటు చేసింది. ఇలాంటి పోదు, నేను అలా భయపడను. ఓట్లు వేయండి, ఇప్పుడు నాకు అనవసరం. కానీ ఏ మతం అయితే అన్ని మతాలకి సమానం అని చెప్పింది, ఆ మతాన్ని గౌరవించకపోతే ఇంకేం చేస్తాం మనం? దానికి నిలబడిపోయింది, దేనికి నిలబడతాం? అందుకు నేను మాట్లాడతాను. అది మాట్లాడగానే వీళ్ళంటారు, నువ్వు హిందూ మతం, హిందూ వాదన రెచ్చగొడుతున్నావు అంటారు. అంటే హిందూ దేవాలయాలు 140 దేవాలయాలు అంతర్వేదిలో రథాలు తగలబెట్టినా కానీ మీరు దోషుల్ని పట్టించుకోకపోతే ఏం మీరు ఇండికేషన్ ఇస్తున్నారు బయటికి, ప్రపంచానికి? నేను దాన్ని ఖచ్చితంగా నిలబడతాను. నేను దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి సెక్యులరిజం అనే పదానికి అందరూ తప్పుడు వర్షన్ చెప్పేశారు. సెక్యులరిజం అంటే హిందూ మతం మీద దాడి జరిగిన, మీకు ముస్లాం మీద దాడి జరిగిన, క్రిస్టియానిటీ చర్చిల మీద దాడి జరిగిన, ఏ టెంపుల్స్ మీద దాడి జరిగిన, బౌద్ధం మీద దాడి జరిగిన, హిందూ దేవాలయాల మీద దాడి జరిగిన సంపూర్ణంగా ఖండించాలి. ఆ జనసేన ఆలోచన లేకుండా చేస్తుంది. అంతేగాని
ఇలా అంటేస్తే హిందూ మతవాది అంటారంటే నాకు అసలు ఆ భయం లేదు ఫస్ట్ అది అర్థం చేసుకో నా మనసులో ద్వేషం లేదు నా మనసులో ధర్మమే ఉంది నా మనసులో సంపూర్ణ ధర్మమే ఉంది ఎందుకంటే నేను వెనకడుగు వేయించడానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను రా రా బయటికి రా కాబట్టి పెట్టుకున్నారా మీరా మేవా రా తెలుసుకుంటారండి ఏం పల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి జా ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి మీరు గుర్తుపెట్టుకోండి ఇది కూడా చెప్తున్నా ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు దగ్గరించే వాళ్ళ నాయకుడు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా రాయని చెప్తా ఆ రోజున కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్న నేను మర్చిపోలేదు ఎందుకంటే మేం కెలకల మిమ్మల్ని మేం తిట్టలా మీరే తిట్టేసి పచ్చిబూతులు తిట్టేస్తే మా కోపాలు రావా మీ నాయకుని తిట్టి మీరు ఊరుకుంటారా మీరే తిట్టి మీరే మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరి చేత కొట్టించారు అన్నీ మా ఆడపడి అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు మేము నేను మర్చిపోలేదు గుర్తుపెట్టుకోండి మీకు కూడా చెప్తానమ్మా నేను మర్చిపోలేదు మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు చెప్పేలా చేస్తానమ్మా ఒకరోజు చెప్పక తప్పదు మీరు చెప్తారు తప్పదు ఎందుకంటే ఏనుగు ఒక రూమ్లో కూర్చొని ఏనుగు తిరుగుతా ఉంటే మేము గుర్తించలేదంటే నీ కర్మ అది వచ్చి దానికి ఆ పాదాల కింద నలిగిపోయే వరకు అమ్మ అంటావు అప్పుడు తెలుసు ఆ రోజు వస్తుంది మీకు నేను మనందరం ఒకటే వేడుకుంటా ఉన్నా అణగారిన ఏ వర్గాలకైతే అధికారం లేదో ఇప్పటిదాకా వహించిన నాయకత్వం వహించిన పాలక వర్గాలని గౌరవిస్తూనే మిగతా కులాలని అందలోకిచ్చాలని నేను కోరుకుంటున్నాను ఓటమి భయం ప్రాణ భయం లేనివాడిని యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నవాణ్ణి కడదాకా పోరాడేవాణ్ణి ఒక్కసారి ఏ రాజ్యాంగం అయితే మనల్ని ఇలా కూర్చోబెట్టి మనకు హక్కునిచ్చిందో ఈ సర్వసత్తాక భారత రాజ్యాంగానికి తల్లి భూమి భారతికి వందనాలు తెలుపుకుంటూ ఒక్కసారి మన అందరం లేచి నుంచుంటే జాతీయ గీతాన్ని పెట్టండి కథలో దయచేసి జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే
जय 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 हे जय